మీరు మూడు సార్లు ఒకసారి సెకండ్ సెట్ వేసి అవకాశం ఉన్న ఎమ్మెల్యే కాదు 89లో, రెండోసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి 2004లో ట్రై చేశారు. సో అది అక్కడ అవకాశం కోల్పోయారు. 2009లో పోటీ చేశారు, ఇండిపెండెంట్గా ఓడిపోయారు. 2014లో గెలిచారు, కానీ మీరు పోటీ చేసిన పార్టీ అధికారంలోకి రాలేదు. సో మీ విజన్ మరి అదే, ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్. ఈరోజు ఎలా ఉందంటే, ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే వర్డిక్ట్ ఉందో, ఒక వ్యక్తికి, ఒక పార్టీకి, ప్రధానంగా ఒక వ్యక్తికి, ఈ వ్యక్తి ద్వారా అయితే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బు, ఖర్చు పెట్టేటువంటి ఆ స్పెండింగ్ న్యాయబద్ధంగా జరుగుతుంది, ఈ వ్యక్తి ద్వారా అయితే డెవలప్మెంట్ అవుతుందేమో, ఏవో కొన్ని ఫ్యాక్టర్స్తో మరి నాకు ఓటు వేసి నా ద్వారా అభివృద్ధి జరగాలని వాళ్ళు కాంక్షిస్తే, ఈరోజు మనం చూస్తే నాతో ఓడిపోయినటువంటి వ్యక్తిని, సరే ఇక్కడైతే మనకి ఇండైరెక్ట్గా అతను ఎమ్మెల్సీ అయ్యాడు, చాలా చోట్ల ఇన్ఛార్జ్ అనేటువంటి వాళ్ళే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఒక పార్టీ బేస్డ్ ఇన్ఛార్జ్ అనేటువంటి వ్యక్తే అక్కడ రూలింగ్ పర్సన్ లాగా చేయటం అనేది, ఇవన్నీ కూడా అప్రజాస్వామికమైనటువంటి కార్యక్రమాలు. దీనివల్ల తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తప్పించి దీనివల్ల వచ్చేటువంటి మంచి పేరు ఉండదు. అంటే తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చెప్పుకోవడంలో వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనేది ఉంటాయి, రెండు ఉంటాయి. ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ఎప్పటికప్పుడు మనం అడుగుతూ ఉంటాం, డిమాండ్ చేస్తూ ఉంటాం. ప్రధానంగా ఏవైతే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పి చేయలేనటువంటి అంశాలని వాళ్ళు గుర్తు చేసేటువంటి బాధ్యత ప్రజల తరఫున ప్రతిపక్షానికి ఉంటుంది. ఈ క్రమం, ఇది ఒక రాజకీయ క్రమం, బట్ రాజ్యాంగంలో ఏముంది, ప్రజల చేత ఎన్నుకొనబడేటువంటి ఎమ్మెల్యే శాసనసభ్యుడు ప్రథమ పౌరుడుగా ఉంటాడు, వాడికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అది ఆ గౌరవం మనం ఎక్స్టెండ్ చేయాలి. ఇక్కడ ఉంటే అధికారులు శాసనసభ్యుడికి రిపోర్ట్ చేయాలి, ఇక్కడ ప్రభుత్వం నుంచి పెట్టేటువంటి ఖర్చు ప్రతిది కూడా శాసనసభ్యుడికి తెలిసి జరగాలి. మరి ఎందుకు తెలిసి జరగాలి, శాసనసభ్యుడిగా ఉంటున్న నేను మరి బడ్జెట్ సమావేశంలో మనం పాల్గొనేటువంటి క్రమంలో ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయింపులు జరిగాయి, ఏ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంది, ఎక్కడ షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ వచ్చాయి, ఎక్కడ సర్ప్లస్ ఉన్నాయి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మరి సంబంధించిన అధికారులందరూ కూడా శాసనసభ్యుడికి రిపోర్ట్ చేస్తూ ఉంటే అతనికి ఒక అవగాహన ఉంటుంది. నేనని కాదు, ఎవరికైనా సరే శాసనసభ్యుడికి తెలియజేసినటువంటి బాధ్యత, ఆ ప్రోటోకాల్ ఎక్స్టెండ్ చేసినటువంటి బాధ్యత మరి సంబంధించిన అధికారులకు ఉంటుంది. మరి ఇవాళ మనం చూస్తే అటువంటిది ఏం లేదు. శాసనసభ్యుడు అయిన నాకు ఏ విషయం తెలియజేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి పరిస్థితిలో ఇవాళ అధికారులు ఉన్నారనంటే అది చాలా దురదృష్టం. ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్. అంటే వ్యవస్థను మనం పాటు చేసుకున్న తర్వాత వ్యక్తులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం ఎదుర్కొంటాం. కానీ మీరు ఎమ్మెల్యేగా గెలిచి 3 సంవత్సరాలు అయిపోయింది, కాన్స్టిట్యూన్సీలో మీరు ఒక విజన్తో వచ్చి ఉంటారు, నేను ఎమ్మెల్యేగా అయితే మీకు ఇది చేస్తాను. ఈ 3 ఏళ్లలో మీకు అసలు మీ ఎమ్మెల్యే ఫండ్ అన్నా వచ్చిందా? అది ఇందులో మనం అనుకున్నట్టుగా గతంలో మనకి కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఒకటి ఉండేది, దాని ద్వారా శాసనసభ్యులు కొంతవరకైనా కొన్ని ఎమర్జెన్సీస్ని మీట్ అయ్యేదానికి అవకాశం ఉండేది. ఈ పర్టికులర్ టర్మ్లో కంప్లీట్గా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ తీసేసి దాన్ని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, SDF అని పెట్టుకొని, ముఖ్యమంత్రి విచక్షణ కిందనే పెట్టుకొని, ఎవరైతే ఆయనకు వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటారో వాళ్ళకే ఇస్తాం, లేకపోతే ఇవ్వం, ఎమ్మెల్యే అడిగినా ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాడు మా పార్టీ వాడైనా, వాడు ఓడిపోయినా సరే వాడు కూడా ప్రజాప్రతినిధే, అతని పేరు మీద జీవో ఇచ్చేస్తాం అని చెప్పి ఓడిపోయిన వ్యక్తుల మీద, ఇన్ఛార్జీల పేరు మీద కూడా జీవో ఇచ్చి మరి ఈరోజు వ్యవహారం చూస్తూ ఉంటే, శాసనసభ్యుడిగా మేము ఎందుకు వచ్చాము, ఇటువంటి సందర్భంలో ఇంత ఆశపడి వచ్చి ప్రజలకి ఏదో చేద్దాం అనుకుని వచ్చినటువంటి నాలాంటి వాళ్ళం అయితే వీఆర్ క్వైట్ డిసప్పాయింటెడ్ ప్రజల్లో అయితే చెప్తున్నాం. ఏదంటే ధైర్యంగా వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి జరుగుతున్నటువంటి విషయాలని ప్రజల్లో ఎండగడుతూ ఉన్నాం. సో ప్రజలకు కూడా థ్యాంక్స్ టు ఎలక్ట్రానిక్ మీడియా విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. ఇవాళ ఇంతకుముందులా లేదు, మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పెద్ద చదువు లేకపోయినా, అంటే న్యూస్ పేపర్ అయితే చదివి అర్థం చేసుకోవాలి, ఎలక్ట్రానిక్ మీడియా అంటే చెప్పడం ద్వారా చాలా తేలిగ్గా అర్థమైపోతూ ఉన్నాయి జరుగుతున్నటువంటి పరిణామాలు. మేము ఈయనకి ఓటేస్తే ఈయన పనిచేయటం ఏంటి,
ఈయన వచ్చి ఇనాగ్రేషన్ అంటాడు, ఈయన వచ్చి ఏదో ఉపన్యాసం చెప్తాడు, ఈ అధికారులందరూ కూడా ఈయన చుట్టూ పరిగెత్తటువంటి ఎమ్మెల్యే గారి దగ్గర ఎందుకు రావట్లేదు, ఇవన్నీ కూడా ఇవాళ గమనిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది.